నీట్ లాంటి ఎగ్జామినేషన్ లో మంచి ర్యాంక్ రావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? పర్సనల్ అటెన్షన్. వేదాంతో లెర్నింగ్ సెంటర్ కంటే పర్సనల్ అటెన్షన్ ఇచ్చే ప్లేస్ ఇంకేముంటుంది? ఐ విల్ గివ్ యూ 3 టాప్ పాయింట్స్. ఎలా? మీకంటూ ఒక డెడికేటెడ్ స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ మెంటర్స్ మీ షెడ్యూల్ ని ప్లాన్ చేయడమే కాకుండా మీరు అది ఫాలో అయ్యేలాగా చేస్తారు. మీ క్లాస్ పర్ఫార్మెన్స్, టెస్ట్ పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేస్తూ అవసరమైతే మీకు 1-to-1 క్లాసెస్ ని అరేంజ్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా వేదాంత క్లాస్ రూమ్స్ లో స్టూడెంట్స్ కి స్మార్ట్ క్లిక్కర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లిక్కర్స్ ని మీరు క్లాస్ రూమ్ లో యూజ్ చేసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. దాని వల్ల మీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మాకు తెలుస్తుంది. మా డౌట్ సాల్వింగ్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ వన్. మాస్టర్ టీచర్స్ క్లాస్ రూమ్ లోనే డౌట్స్ క్లారిఫై చేస్తారు. డెడికేటెడ్ డౌట్ సెంటర్ సెంటర్ దగ్గరే ఉంటాయి. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత డౌట్స్ వస్తే గెట్ లైవ్ వీడియో కనెక్టివిటీ విత్ ఎక్స్పర్ట్స్. పర్సనల్ అటెన్షన్ అంటే వేదాంతు. సో ఇంకెందుకు ఆలస్యం? రిజిస్టర్ నౌ బికాస్ సీట్స్ ఆర్ లిమిటెడ్. హలో మై డియర్ స్క్వాడ్, హౌ ఆర్ యూ ఆల్? వార్మ్ వెల్కమ్ టు వేదాంతు. హౌ ఆర్ యూ పీపుల్? ఐఎమ్ బిందాస్. అండ్ గైజ్, ఇన్ దిస్ సెషన్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్. బిఫోర్ స్టార్టింగ్ విత్ ది సెషన్, మీలో ఎవరికైతే జీఈ అండ్ నీట్ ప్రిపరేషన్ చెయ్యాలి, ఎంబీబీఎస్ అండ్ ఇంజనీర్ అవ్వాలి, ఐఐటీలో వెళ్ళాలి అనే ఆ బర్నింగ్ ప్యాషన్ ఎవరికైతే ఉందో, ఫర్ దెమ్ గైజ్ మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఇప్పుడు మీ ఓన్ సిటీలో కూడా ఉన్నాయి. చూడండి, వేదాంతు లెర్నింగ్ సెంటర్స్లో యుల్ బి హ్యావింగ్ పర్సనల్ అటెన్షన్, ఆ డెడికేటెడ్ స్టూడెంట్ మెంటర్ కూడా ఉంటారు. సో మీకు ఎప్పుడు డౌట్స్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. సో మీరు ఇంటికి వెళ్ళి ఒకవేళ మీకు డౌట్స్ వచ్చినా కూడా మన వేదాంతు ఎక్స్పీరియన్స్డ్ మెంటర్స్ మీ డౌట్స్ని అక్కడికక్కడే సాల్వ్ చేస్తారు గాయస్. సో మన స్కూల్ వీ హ్యావ్ స్మార్ట్ క్లిక్కర్స్ అండ్ ఆల్ దాట్. మీకు స్కూల్ క్లాస్ రూమ్లో చాలా ఫన్ అండ్ ఇంటరాక్ట్ సెషన్స్ అనేవి ఉంటాయి. యాజ్ వెల్ ఎక్కడ ఉన్నాయి మన హైదరాబాద్, లైక్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో అంటే మన హైదరాబాద్లో కుకట్పల్లి, ఏ స్టాఫ్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్లో ఉన్నాయి. వేరాజ్ ఆంధ్రప్రదేశ్లో ద్వారకా నగర్ అండ్ బెన్ సర్కిల్, ద్వారకా నగర్ వైజాగ్, బెన్ సర్కిల్ విజయవాడలో ఉన్నాయి. ఓకే గాయస్, లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు అవర్ టుడేస్ టాపిక్, విచ్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ యాజ్ యూజువల్. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ కదా, సో వీ విల్ బి స్టార్టింగ్ విత్ దిస్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్రాన్స్పోర్టేషన్లో ఏంటి అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి గాయస్. ఇట్ ఈస్ వెరీ వెరీ నెసెసరీ ఫర్ యూ పీపుల్ టు డ్రా ద డయాగ్రామ్ టు రైట్. ఫస్ట్ చూడండి, హార్ట్ ఏదైతే ఉంటుందో హార్ట్ 4 పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది రైట్. వి ఆల్ నో దట్ కదా, హార్ట్ ఏదైతే ఉంటుందో 4 పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది. లైక్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద హార్ట్ గ్రూవ్స్ ఏవైతే ఉంటాయో, సెపరేషన్ ఏవైతే ఉంటాయో మనకు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్లో కనిపిస్తాయి. 2 అప్పర్ పార్ట్స్ని ఇలా హార్ట్ డివైడ్ అయి ఉంటే, సో 2 అప్పర్ పార్ట్స్ని మనం ఏమంటాము, ఏట్రియా అని అంటాము. రెండింటినీ కలిపి ఏట్రియం అని అంటాము. సింగిల్ సింగిల్ అయితే సింగులర్ అయితే ఏట్రియా అని అంటాము. సో 2 బాటమ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వెంట్రికల్స్ అని అంటాము. వెంట్రికల్స్ అని అంటాము. ఒకటి ఉంటే వెంట్రికల్, 2 ఉంటే వెంట్రికల్స్ అని అంటాము. చూడండి గాయస్, ఈ అప్పర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లైక్ అప్పర్ పార్ట్స్ ఆరికల్స్, లోవర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వెంట్రికల్స్. లెఫ్ట్ ఏట్రియం ఏదైతే ఉంటుందో ఈ లెఫ్ట్ ఏట్రియం అది కొంచెం స్మాలర్గా ఉంటుంది వెన్ కంపేర్ టు దట్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. ఓకేనా, ఈ సైడ్లో ఉన్న లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం రైట్ మనకు స్మాలర్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ లంగ్స్ కూడా, దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ ద లంగ్స్. ఓకే, అక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి లంగ్స్ స్పేస్ కోసం మనకు హార్ట్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది లెఫ్ట్ సైడ్. వాల్స్ ఆఫ్ ది వెంట్రికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా థిక్కర్గా ఉంటాయి ఏట్రియల్ వాల్స్తో కంపేర్ చేసుకుంటే. రైట్ ఏట్రియం మనం అబ్జర్వ్ చేస్తే వీ కెన్ అబ్జర్వ్ ద ఓపెనింగ్స్ ఆఫ్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కావా రైట్. సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కావా ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రైట్ ఏట్రియంలో ఇక్కడ ఓపెన్ అవుతాయి గైస్. లెఫ్ట్ ఏట్రియంలో మనం అబ్జర్వ్ చేస్తే పల్మొనరీ వీన్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఎక్కడ నుంచి, లంగ్స్ నుంచి పల్మొనరీ వీన్స్ ఏవైతే ఉన్నాయో
బ్లడ్ అనేవి తెచ్చిస్తాయి. ఎక్కడి నుంచి? లంగ్స్ నుంచి ఇవి బ్లడ్ ఏవైతే ఉన్నాయో మనకు తెచ్చిస్తాయి. సో ఫిఫ్త్ పాయింట్ ఏం రాస్తాం మనము, అప్పర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతే ఉంటుందో అది, అక్కడ ఒక థిక్ బ్లడ్ వెజల్ అనేది ఉంటుంది, అయోటా అనేది అక్కడ నుంచి ఎరైజ్ అవుతుంది. అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేస్తుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ ది రైట్ వెంట్రికల్లో మనం అబ్జర్వ్ చేస్తే పల్మనరీ ఆర్టరీ ఏదైతే ఉంటుందో, పల్మనరీ ఆర్టరీ అరైజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది? దాట్ సప్లైజ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ వరకు పంపిస్తుంది. సో దిస్ ఇస్ గైస్, ఇక్కడ ఈ క్వశ్చన్ లో డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ డయాగ్రామ్ ఏదైతే ఉందో మీరు అది ఖచ్చితంగా డ్రా చేయండి, ఓకేనా? ఇఫ్ యూ డోంట్ డ్రా డయాగ్రామ్ మీకు మార్క్స్ అనేవి పోతాయి, ఓకే? కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ బ్లడ్ వెజల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్ అండ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్. చూడండి గైస్, ఇక్కడ కూడా డైరెక్ట్ గా క్వశ్చన్ అడగకుండా ఎలా అడిగాడు, బ్లడ్ వెజల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి, ఓకే, తర్వాత బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి అని అడిగాడు. అంటే హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి ఏవి గైస్? ఆర్టరీస్. వీన్స్ ఏం చేస్తాయి? బ్లడ్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని సప్లై చేస్తాయి. సో మనం తెలుసుకోవాలి అక్కడ ఏ క్వశ్చన్ ఏం, వీటి గురించి, వేటి డిఫరెన్సెస్ గురించి అడిగాడా అని. సో ఫస్ట్ వన్, ఇఫ్ వి సీ ఫస్ట్ వన్ ఏంటి గాయస్, దోస్ ఆర్ ఆర్టరీస్, రైట్? ఏంటి అవి? దోస్ ఆర్ ఆర్టరీస్. ఆర్టరీస్ ఏం చేస్తాయి? క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ని క్యారీ చేస్తాయి. వెరాస్ వీన్స్ ఏం చేస్తాయి? బ్లడ్ని బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ వరకు క్యారీ చేస్తాయి. బ్లడ్ ఫ్లోస్ అవే ఫ్రమ్ ద హార్ట్. బ్లడ్ ఇక్కడ ఆర్టరీస్ నుంచి, ఆర్టరీస్లో ఏంటి, ఆర్టరీస్ దగ్గర హార్ట్ ఉంటే, హార్ట్లో ఉన్న ఆర్టరీస్ బ్లడ్ ఇక్కడ దూరం వెళ్తుంది హార్ట్ నుంచి. బ్లడ్ ఫ్లోస్ అవే ఫ్రమ్ ద హార్ట్ ఆర్టరీస్లో. వేరాజ్ వీన్స్లో ఏది, బ్లడ్ టువర్డ్స్ హార్ట్కి వెళ్తుంది, ఎందుకంటే బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ వెళ్ళాలి కాబట్టి, రైట్? ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లో అవుతుంది ఆర్టరీస్లో, వేరాజ్ వీన్స్లో ఓన్లీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఆర్టరీస్ చాలా థిక్ వాల్డ్గా ఉంటాయి, వేరాజ్ వీన్స్ చాలా థిన్ వాల్డ్గా ఉంటాయి. ఇక్కడ ల్యూమెన్ ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది, ఇక్కడ ల్యూమెన్ ఏదైతే ఉంటుందో చాలా పెద్దగా ఉంటుంది. వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆర్టరీస్లో అబ్సెంట్ ఉంటాయి, వేరాజ్ వీన్స్లో వాల్వ్ ప్రెజెంట్ అయి ఉంటుంది. బ్లడ్ ఫ్లోస్ ఇక్కడ ఎలా ఫ్లో అవుతుంది, బ్లడ్ వేవ్స్ లాగా ఫ్లో అవుతుంది, వేరాజ్ ఇక్కడ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది. హార్ట్ ప్రెషర్ ఆర్టరీస్లో చాలా ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ వీన్స్లో ఏదైతే ఉంటుందో హార్ట్ ప్రెషర్ చాలా ఒక మినిమైజ్డ్ లెవెల్లో తక్కువగా ఉంటుంది, రైట్? వాట్ రూట్ స్ట్రక్చర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సాయిల్? ఇక్కడ చూడండి గాయస్, రూట్స్ గురించి మనకి ఇస్తున్నాడు హియర్, మన క్వశ్చన్ ఏంటి, రూట్స్ గురించి ఇస్తున్నాడు. సో రూట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రూట్ స్ట్రక్చర్ సాయిల్లోని వాటర్ అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాయి, అండ్ ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఆ ఫినామినన్ ఏంటి అని అడుగుతున్నాడు మనకు. అదేంటి గాయస్? ఇట్ ఈస్ రూట్ ప్రెషర్ కదా, ఫినామినా ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ రూట్ ప్రెషర్ దట్ ఈస్, రైట్? చూడండి, స్మాల్ హెయిర్ లైక్ అవుట్ గ్రోత్స్ ఏవైతే ఉన్నాయో గ్రో ఫ్రమ్ రూట్ సెల్స్. రూట్ సెల్స్ నుంచి చిన్న చిన్న హెయిర్ గ్రోత్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి వస్తాయి. వాటిని మనం ఏమంటాము, రూట్ హెయిర్స్ అని అంటాము. అవి దేనికి రెస్పాన్సిబుల్? దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. వాటర్ని ఇవి బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి, రైట్? ఈ అవుట్ గ్రోత్స్ రూట్ సెల్స్ నుంచి ఏవైతే బయటకు వస్తున్నాయో స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, అవి వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. రూట్ హెయిర్స్ ఏవైతే ఉన్నాయో గ్రో అవుట్, ఇంకా బయటికి వస్తాయి, లైక్ సెల్స్ నుంచి ఇంకా స్లోగా స్లోగా బయటికి రావడం స్టార్ట్ చేస్తాయి, ఇన్ టు ద స్పేసెస్ బిట్వీన్ సాయిల్ పార్టికల్స్. సో ఇమాజిన్, ఇదంతా సాయిల్ అనుకున్నాం అనుకోండి, ఇమాజిన్ ఇదంతా సాయిల్. సో ఇదేంటి, ప్లాంట్. సో మెల్లమెల్లగా ప్లాంట్ రూట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇలా సాయిల్లోకి ఫామ్ అయిపోతాయి, సాయిల్లోకి స్ప్రెడ్ అయిపోతాయి. ఇదంతా సాయిల్ అన్నమాట.
ఇలా సాయిల్లోకి స్ప్రెడ్ అవుతూ వస్తాయి. వాటిని మనం అవి రూట్ హెయిర్స్, వాటి చుట్టూ ఏముంటుంది, మాయిశ్చర్ ఉంటుంది గాయస్, వాటి చుట్టూ ఏముంటుంది, మాయిశ్చర్ అనేది ఉంటుంది. మాయిశ్చర్ అంటే వాటర్, రైట్? సాయిల్ వాటర్ ఈదర్ ఎక్స్ట్రీమ్లీ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్స్. సాయిల్ వాటర్లో ఏమేమి ఉంటాయి? సాల్ట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఓకే, దాని వాటర్ మాలిక్యులర్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువగా ఉంటుంది గాయస్, ఎందుకంటే దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అవన్నీ డిజాల్వ్డ్ ఉంటాయి కాబట్టి. ఓకే, సెల్ సాప్తో కంపేర్ చేస్తే రూట్ రూట్ హెయిర్లో ఏదైతే ఉంటుందో మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, రైట్? Therefore, water will pass into the vacuole of the root hair by osmosis. ఎలా బయట నుంచి సాయిల్లో నుంచి వాటర్ ఎలా పాస్ అవుతుంది? రూట్ హెయిర్లోకి పాస్ అవుతుంది, రూట్ హెయిర్లోని వాక్యూల్లోకి పాస్ అవుతుంది ఫస్ట్. సో అలా రూట్ హెయిర్లోకి పాస్ అవుతుంది. వాక్యూల్ ఇన్ ద సెన్స్ మనకు ఏ రూట్ హెయిర్స్లో కూడా సెల్స్ ఉంటాయి కదా, సెల్స్లో వాక్యూల్స్ ఉంటాయి, ఆ స్పేస్ అనేది ఉంటుంది, ఆ స్పేస్లోకి వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. సో వాటర్ పాసెస్ ఇన్ టు ద నేబరింగ్ సెల్లో కూడా పాస్ అవుతుంది. సో అలా ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి, ఇంకో సెల్ నుంచి ఇంకో సెల్కి అలా వాటర్ మొత్తం జైలమ్ వెజల్స్లో అంతా ఫిల్ అయిపోతుంది. యాజ్ దేర్ ఆర్ వాస్ట్ నంబర్ ఆఫ్ రూట్ హెయిర్స్ కదా, ఒక్క రూట్ హెయిర్, రెండు రూట్ హెయిర్స్ మనకు లేవు, చాలా రూట్ హెయిర్స్ మనకు ఉన్నాయి. రూట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ ప్రెషర్ జైలమ్ వెజల్స్లో ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ప్రెషర్ వల్ల వాటర్ ఏమవుతుంది? అప్వర్డ్స్, వాటర్ ఏమవుతుంది? అప్వర్డ్స్న మూవ్ అవుతుంది. టోటల్ ప్రెషర్ని మనం ఏమంటాము? ఇలాంటి మనం టోటల్ ప్రెషర్ని, ఈ మొత్తం ప్రెషర్ని మనము రూట్ ప్రెషర్గా చెప్తాము. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ గైస్, ఈ రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకేనా, ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్కి? టు ప్రూవ్ రూట్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ప్లాంట్స్లో, రూట్ ప్రెషర్ని ప్రూవ్ చేయడం మన ఎయిమ్. మెటీరియల్స్ ఏమేమి కావాలి మనకు? వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ అస్? ఒక పాటెడ్ ప్లాంట్ కావాలి, ఒక గ్లాస్ పైప్ కావాలి, ఇలాంటి ఒక గ్లాస్ ట్యూబ్, వాటర్ కావాలి, స్కేల్ అనేది కావాలి. టేక్ అ రెగ్యులర్లీ వాటర్డ్ పాటెడ్ ప్లాంట్. ఓకే, రెగ్యులర్లీ వాటర్డ్ అంటే మనం దానికి రోజు వాటర్ వేస్తూ ఉంటాము, అలాంటి ఒక పాట్ని తీసుకోవాలి. దాని స్టెమ్ని కట్ చేసేసి ఒక 1 సెంటీమీటర్ అబవ్ గ్రౌండ్ లెవెల్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, దాని స్టెమ్ని ఏం చేస్తున్నాము, వీఆర్ కట్టింగ్ ఇట్ స్టెమ్. కట్ చేసేసి గ్లాస్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాస్ ట్యూబ్ని ఫిక్స్ చేసి దాని చుట్టూ ఒక రబ్బర్ ట్యూబింగ్ అనేది ఫిక్స్ చేయాలి, ఎందుకంటే వాటర్ లీక్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలి? సైజ్ ఆఫ్ ది గ్లాస్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో షుడ్ బి ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ది స్టెమ్. స్టెమ్ ఎంత ఉంటుందో గ్లాస్ ట్యూబ్ సైజ్ కూడా అంతే ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? గ్లాస్ ట్యూబ్లో కొంచెం వాటర్ అనేది పూర్ చేయాలి. ఓకేనా, సో వాటర్ ట్యూబ్లో గ్లాస్ గ్లాస్ ట్యూబ్లో వాటర్ లెవెల్ కనిపించేంత వరకు, లైక్ ఇంతవరకు మనం కొంచెం వాటర్ అనేది పూర్ చేస్తాము ఇక్కడ మొత్తం. ఓకే, వాటర్ పూర్ చేశాక ఇప్పుడు మనం ఈ వాటర్ లెవెల్ ఏదైతే ఉంటుందో దీన్ని M1గా మార్క్ చేసుకోవాలి. వాట్ డూ వీ హ్యావ్ టు డూ? M1గా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఈ మొత్తం అరేంజ్మెంట్ని 2 to 3 hours వరకు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దాని తర్వాత మనము ఏదైతే వాటర్ లెవెల్ ఉంటుందో 2 to 3 hours తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? వీ నీడ్ టు చెక్, మనం చెక్ చేయాలి లెవెల్ ఎలా ఉంది, వాటర్ లెవెల్ అనేది చెక్ చేసి ఆ వాటర్ లెవెల్ని M2గా మార్క్ చేయాలి. నా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే, అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ వాటర్ లెవెల్, వాటర్ లెవెల్లో మనం ఇప్పుడు చేంజెస్ అబ్జర్వ్ చేయాలి. వాటర్ లెవెల్ ఏమవుతుంది? రైజ్ అవుతుంది. వాటర్ లెవెల్ రైజెస్ డ్యూ టు ద ప్రెషర్ ఫ్రమ్ ద రూట్. ఓకే, ప్రెషర్ ఏదైతే రూట్ ప్రెషర్ ఉంటుందో ఆ రూట్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది? వాటర్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఇంక్రీజ్ అవుతుంది. కంక్లూజన్ ఏంటి? రూట్ ప్రెషర్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ ప్రూవ్డ్. దీంతో మనం ఏం ప్రూవ్ చేసిస్తాము? రూట్, ఇక్కడ వాటర్ ఇంక్రీజ్ అయింది కదా, సో మనం ఏం చెప్పొచ్చు? రూట్ ప్రెషర్ వల్ల వాటర్ ఏదైతే ఉంటుందో ఇంక్రీజ్ అయింది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ప్రికాషన్స్ ఏమున్నాయి గాయస్?
టేక్ కేర్ వైల్ జాయినింగ్ ట్యూబ్ అండ్ స్టెమ్ బీయింగ్ బౌండ్ టైట్లీ. ఇక్కడ మనం ఏం చేయాలి, వాటర్ లూజ్ అవ్వకుండా ఆ రబ్బర్ కార్క్ రబ్బర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా ఫిక్స్ చేయాలి, సో దట్ వాటర్ ఏదైతే ఉంటుందో ఎస్కేప్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ ఎస్కేప్ అయితే మనకు రూట్ వాటర్ ఈ లెవెల్ ఇంక్రీజ్ అయినట్టు తెలియదు అండ్ మనము రూట్ ప్రెషర్ని ప్రూవ్ చేయలేము. మూవింగ్ టు ద 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి గైస్. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్. ఇక్కడ ఒక పిక్చర్ డయాగ్రామ్ ఇచ్చాడు అండ్ దానికి బేస్డ్గా మనకు క్వశ్చన్స్ అనేవి అడిగాడు. చూడండి, వాట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద పిక్చర్స్ ఏ అండ్ బి. ఈ ఏ అండ్ బి పిక్చర్స్ మనకు ఏమేం చూపిస్తున్నాయి, ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే ఏం చెప్తున్నాయి, ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ సింగిల్ సర్క్యులేషన్, రైట్. ఇది ఏదైతే ఉందో ది సింగిల్ సర్క్యులేషన్. ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ డబుల్ సర్క్యులేషన్, రైట్. తర్వాత ఇన్ విచ్ యానిమల్స్ ఏ ఈ సీన్, ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు ఇక్కడ. ఏ సింగిల్ సర్క్యులేషన్ ఏ టైప్ ఆఫ్ యానిమల్స్లో మనకు కనిపిస్తాయి అంటే ఫిష్లో కదా, ఎగ్జాంపుల్ ఏంటి మనకు, దట్ ఈజ్ అ ఫిష్. తర్వాత బి టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఏ యానిమల్స్లో కనిపిస్తాయి అంటే ఏ యానిమల్స్లో కనిపిస్తాయి బి టైప్ ఆఫ్ సర్క్యులేషన్ మనకు, రెప్టైల్స్లో, మా బర్డ్స్లో, మమ్మల్స్లో, ఈ అన్నిట్లో మనకు బి టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అనేది కనిపిస్తుంది. ఇన్ విచ్ సైడ్ ఆఫ్ ది హార్ట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఫ్లోస్ ఇన్ 2 టైప్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్స్. చెప్పండి, ఏ సైడ్ హార్ట్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే, ఏ ఆర్ బి, ఈ రెండు ఏ సైడ్ ఆఫ్ హార్ట్స్లో 2 టైప్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనకు కనిపిస్తుంది అంటే రైట్ సైడ్. రైట్ సైడ్లో చూడండి హార్ట్లో ఏదైతే ఉంటుందో 2 టైప్స్ ఆఫ్ బ్లడ్స్ ఒకే హార్ట్లో ఫ్లో అవుతాయి. బట్ ఇక్కడ చూడండి ఒక పార్ట్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇంకో పార్ట్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు డిఫైన్ ఏ అండ్ బి, సింగిల్ సర్క్యులేషన్ ఏంటి, డబుల్ సర్క్యులేషన్ ఏంటి అనేది మనము డిఫైన్ చేయాలి. సో ఇఫ్ బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ వన్స్, ఒక్కసారి బ్లడ్ హార్ట్ నుంచి ఫ్లో అవుతే దాన్ని మనము సింగిల్ సర్క్యులేషన్ అని అంటాము. ఇఫ్ హార్ట్ నుంచి బ్లడ్ 2 టైమ్స్ ఫ్లో అవుతే దాన్ని మనము డబుల్ సర్క్యులేషన్గా చెప్తాము, రైట్. నౌ హౌ డిడ్ సైంటిస్ట్ టెస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇన్ ఫ్లోయమ్, హౌ డిడ్ సైంటిస్ట్ టెస్ట్. సో ఫ్లోయమ్లో న్యూట్రియన్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఫ్లో అవుతాయి అని ఎలా సైంటిస్టులు కనుగొన్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్స్ ఏం రాస్తాము అంటే బయాలజిస్ట్ స్టడీ చేశారు ఈ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి. ఎలా, అఫిడ్స్ అనేవి ఇదొక ఇన్సెక్ట్ గైస్, దీన్ని మనము గ్రీన్ ఫ్లై అని కూడా అంటాము. ఈ అఫిడ్స్ ద్వారా మనం ఏం చేసాము, బయాలజిస్ట్ ఏం చేశారు, వాళ్ళు స్టడీ చేశారు ఎలా ఫుడ్ అనేది ఫ్లోయంలో ఫ్లో అవుతుంది అనేది. సో ప్లాంట్ జ్యూసెస్ తాగడానికి అఫిడ్ ఏం చేస్తుంది, దాన్ని నీడిల్ లైక్ ఆర్గాన్ ఏదైతే ప్రోబోసిస్ అని అంటాము, ఈ నీడిల్ లైక్ ఆఫ్ ఆర్గానిజంని మనం ఏమంటాము, వీ కాల్ ఇట్ యాజ్ ప్రోబోసిస్. ఈ ప్రోబోసిస్ ఏం చేస్తుంది, ఆ ఫ్లోయం ఒక టిష్యూలోకి పియర్స్ చేస్తుంది, కుచ్చుతుంది. ఆ కుచ్చిన టిష్యూ ఏంటి అసలు అది అనేది మనం చూస్తాము. అండ్ అఫిడ్ ఈజ్ కిల్డ్ వైల్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ ఫీడింగ్ అండ్ ద బాడీ ఈజ్ దెన్ కేర్ఫుల్లీ కట్ అవే. సో అఫిడ్ ఎప్పుడైతే తన ప్రోబోసిస్ని దాంట్లో కుచ్చి ప్లాంట్లో తాగుతూ ఉందో ఆ జ్యూస్ని, సో ఆ టైంలో అఫిడ్ని ఏం చేశారు అంటే అఫిడ్ బాడీని తీసేసి, అఫిడ్ని బయటికి తీసి దాని బాడీని కట్ చేసేసారు. కట్ చేయడం వల్ల ఏం తెలిసింది, ఆ హాలో ప్రోబోసిస్ ఇంకా ఫ్లోయంలోనే ఉంది, ఫ్లోయంలోనే ఉన్నప్పుడే దాన్ని కట్ చేసారు అఫిడ్ని. అప్పుడు ఏం తెలిసింది అండ్ ఆ స్టెమ్ ఏదైతే ఉంటుందో ఆ స్టెమ్ సెక్షన్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశారు. సో ఏ పార్ట్లో అఫిడ్ తన ఆ ప్రోబోసిస్ని షార్ప్ నీడిల్ లైక్ స్ట్రక్చర్ని కుచ్చి దాంట్లో నుంచి తన ప్రోబోసిస్తో తాగుతుంది ఆ ఫ్లోయంలో ఉన్న జ్యూసెస్ని అని. సో అప్పుడు ఏం తెలిసింది అంటే అది సీవ్ ట్యూబ్ అని తెలిసింది. ఫ్లోయంలో పార్ట్స్ ఉన్నాయి కదా, ఫ్లోయంలో కూడా లైక్ సీవ్ సెల్స్, సీవ్ ట్యూబ్స్ అనేవి. సో అదేంటి అంటే దట్ ఈజ్ సీవ్ ట్యూబ్ అని తెలిసింది. ఇట్ ఈజ్ అ ఫౌండ్ దట్ బికాస్ ఆ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోయంలో అవి సీవ్ ట్యూబ్స్ అండ్ అవి స్లైట్ ప్రెషర్లో ఉంటాయి, ఎందుకంటే ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో
స్లోగా కట్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఇంకా ప్రోబోసిస్ ఎండ్. సో చెప్తాను చూడండి, ఇది ఫ్లోయం అనుకోండి. సో అదేం చేసింది, ఆ ఇన్సెక్ట్ తన ప్రోబోసిస్ని ఇక్కడ సీవ్ సెల్స్లోకి కుచ్చింది. సో ఇక్కడ ఏం చేసేసాము, ఇన్సెక్ట్ని కట్ చేసేసాము. ఇక్కడ ఇన్సెక్ట్ బాడీ ఉంటే ఇన్సెక్ట్ బాడీని కట్ చేసేసాము అండ్ అనలైజ్ చేసాము ప్రోబోసిస్ ఏ పార్ట్లో ఇన్సెక్ట్ కుచ్చింది అనేది. అబ్జర్వ్ చేస్తే అది ఏం తెలిసింది, సీవ్ ట్యూబ్, ఫ్లోయంలోని సీవ్ ట్యూబ్ అని తెలిసింది. సో తర్వాత కూడా ఆ సీవ్ ట్యూబ్లో నుంచి డ్రాప్స్ డ్రాప్స్గా ఆ సెల్ సాప్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్లోయం ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది డ్రాప్స్ వైజ్గా వస్తూ ఉంది. ఆ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి అనలైజ్ చేస్తే తెలిసింది ఏమంటే, అందులో షుగర్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి అని తెలిసింది. సో ఇంతటితో మన 4 మార్క్ క్వశ్చన్స్ అయిపోయాయి. నౌ మూవింగ్ టు ద 2 మార్క్స్ క్వశ్చన్స్. మనము 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే చూడండి గాయస్, వీ హ్యావ్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇఫ్ ద వాల్వ్స్ ఇన్ ద వెయిన్స్ ఆఫ్ ద లెగ్స్ ఫెయిల్ టు స్టాప్ ఫ్లో ఆఫ్ బ్లడ్, ఒకవేళ వాల్వ్స్ వీన్స్లో ఏవైతే వాల్వ్స్ ఉన్నాయో మన లెగ్స్లో ఉన్న వీన్స్లో బ్లడ్ ఫ్లో స్టాప్ అయిపోతే ఏమవుతుంది, దాని కాన్సిక్వెన్స్ ఏమవుతాయి అని మనకు ఇక్కడ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. వీన్స్లో వాల్వ్స్ ఉంటాయి కదా, సో ఒకవేళ ఆ వాల్వ్స్ వర్క్ అవ్వడం స్టాప్ అయిపోతే ఏమవుతుంది అని అడిగాడు ఇక్కడ క్వశ్చన్. సో వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో యూనిడైరెక్షనల్, చెప్పండి నాకు వాట్ ఆర్ యూనిడైరెక్షనల్. యూనిడైరెక్షనల్ అంటే ఏంటి, యూనిడైరెక్షనల్ అంటే సింగిల్ డైరెక్షన్ గైస్, సింగిల్ ఒక డైరెక్షన్లోనే వెళ్తుంది, జస్ట్ వెళ్ళడం ఆర్ రావడం రెండు అవ్వదు, వెళ్ళడం అండ్ రావడం రెండు పాసిబుల్ అవ్వదు యూనిడైరెక్షనల్ అంటే, ఓన్లీ ఇదర్ వెళ్ళడం ఆర్ రావడం. ది అలో బ్లడ్ టు ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్ రైట్ అండ్ ప్రివెంట్ రివర్స్ ఫ్లో, ఒకసారి వెళ్ళాక మళ్ళీ తిరిగి రావడానికి పాసిబుల్ అవ్వదు. వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో వీన్స్లో అలౌ బ్లడ్ టు ఫ్లో టువర్డ్స్ ది హార్ట్. ఇందాక మనము ఆర్టరీస్ అండ్ వెయిన్స్ డిఫరెన్సెస్ చెప్పుకున్నప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ పాయింట్ కదా. సో బ్లడ్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ వరకు వీన్స్ ఏం చేస్తాయి, బ్లడ్ని తీసుకెళ్తాయి రైట్. బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ వరకు బ్లడ్ని వెయిన్స్ తీసుకెళ్తాయి అండ్ సో బ్లడ్ అందుకు బ్లడ్ టువర్డ్స్ ది హార్ట్ అనేది ఫ్లో అవుతుంది, నాట్ టు హార్ట్ నుంచి దూరం కాదు హార్ట్ వైపు బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఇఫ్ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ఫంక్షనల్ అయ్యాయి అనుకోండి, రివర్స్ ఫ్లో అనేది ప్రివెంట్ అవ్వదు, అంటే బ్లడ్ ఒకసారి వెళ్ళాక మళ్ళీ బ్లడ్ ఇన్ వీన్స్ ఏదైతే ఉన్నదో మళ్ళీ హార్ట్ వైపు రాలేదు, ఇలా అనేది జరుగుతుంది. బ్లడ్ ఏదైతే ఉంటుందో వీన్స్లో అలాగే ఉండిపోతుంది, ఎస్పెషలీ లెగ్స్ దగ్గర ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది, ఎందుకంటే అక్కడ మస్కులార్ ప్రెషర్ అనేది ఏదైతే ఉంటుందో బ్లడ్ ఫ్లోని వీన్స్లోకి ఎఫెక్ట్ చేస్తుంది వెళ్ళకుండా రైట్. ఇలా అనేది జరుగుతుంది ఒకవేళ మన వీన్స్ ఆఫ్ ది లెగ్స్లో వాల్వ్స్లో వాల్వ్స్ పని చేయడం ఆగిపోతే. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎడీమా, ఎడీమా అంటే ఏంటి అండ్ ఎడీమా ఎలా జరుగుతుంది అండ్ ఎడీమాని అవాయిడ్ చేయడానికి కొన్ని ప్రికాషన్స్ కూడా ఇక్కడ అడిగారు. ఎడీమా ఏదైతే ఉందో గాయస్, ఫస్ట్ మనకు ఇలా అడిగినప్పుడు ఫస్ట్ మనము డెఫినేషన్ రాయాలి. ఎడీమా ఈజ్ ద స్వెల్లింగ్ అకర్డ్ ఇన్ లెగ్స్ బై ద టిష్యూ ఫ్లూయిడ్ దట్ డజంట్ పాసెస్ బ్యాక్ టు సర్క్యులేటరీ సిస్టమ్. ఏంటి ఎడీమా అంటే ఏంటి, ఇస్ ద స్వెల్లింగ్ అకర్డ్ ఇన్ లెగ్స్, లెగ్స్లో ఏదైతే స్వెల్లింగ్ జరుగుతుందో, ఎందుకు జరుగుతుంది స్వెల్లింగ్, ఎప్పుడైతే టిష్యూ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో మన సర్క్యులేటరీ సిస్టంలో బాగా సర్క్యులేట్ అవ్వకుండా బాగా పాస్ అవ్వకుండా ఉంటే, ఫ్లో అవ్వకుండా ఉంటే ఈ ఎడీమా అనేది సిచ్యువేషన్ జరుగుతుంది. ఎడీమా ఎప్పుడు అంటే లైక్ మనం ఎప్పుడైనా లాంగ్ అవర్స్ వరకు కూర్చొని ట్రావెల్ చేస్తే కూర్చొని ఉంటాం కదా, సో ఫ్లూయిడ్ మొత్తం ఏమవుతుంది అంటే కాళ్ళ దగ్గర అక్యూములేట్ అయిపోతుంది. మన లెగ్స్ ఎప్పుడైతే లాంగర్ టైం వరకు స్టేబుల్గా ఒకే చోట కదలకుండా ఉంటాయో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. ప్రికాషన్స్ ఏంటి ఎడీమాని అవాయిడ్ చేయడానికి అంటే, ఒకే ప్లేస్లో చాలా గంటల వరకు కూర్చోవద్దు, ఇంకా వాటర్ ఏదైతే ఉందో ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది తాగాలి ట్రావెల్ చేసేటప్పుడు, సో దట్ బాడీలో ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్ డైల్యూట్ అయ్యి బాగా మూవ్ అవుతుంది సర్క్యులేట్ అవుతుంది.
ఇంకా మనము స్టాండ్ అండ్ టేక్ ఏ వాల్ ఫర్ ఎ వాక్ ఫర్ ఎ వైల్ డ్యూరింగ్ జర్నీ. ఇఫ్ మనము ట్రైన్లో జర్నీ చేస్తుంటే ఇట్ ఈస్ పాసిబుల్, ట్రైన్లో ఆర్ ఫ్లైట్ జర్నీలో ఇట్ ఈస్ పాసిబుల్ జస్ట్ అలా కొంచెం సేపు లేచి అలా ఒక 2-3 మినిట్స్ అలా వీ కెన్ వాక్. ఓకేనా? ఇఫ్ ఎడీమా అక్కర్స్, కీప్ యువర్ లెగ్స్ ఇన్ హై ఆల్టిట్యూడ్ ఫర్ రిలీఫ్. ఎడీమా నుంచి రిలీఫ్ దొరకడానికి మనం ఏం చేయాలి, మన కాళ్ళని మాత్రమే హైలో పెట్టేసి మన బాడీ మిగతా హాఫ్ ఆఫ్ ది బాడీని మనం లో పొజిషన్లో పెట్టి రెస్ట్ తీసుకోవాలి. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ రెయిన్ఫాల్ ఎఫెక్ట్ ట్రాన్స్పిరేషన్? హౌ డస్ రెయిన్ఫాల్ ఎఫెక్ట్ ట్రాన్స్పిరేషన్? రెయిన్ఫాల్ వల్ల ట్రాన్స్పిరేషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? రెయిన్ఫాల్ వల్ల ట్రాన్స్పిరేషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మనం చూస్తే, రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇంక్రీజెస్ బై ఇంక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్. రెయిన్ఫాల్ ఇంక్రీజ్ అవుతే ట్రాన్స్పిరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుందంట. మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్ అట్ ది ప్లేసెస్ వేర్ హై రెయిన్ఫాల్ ఈజ్ అవైలబుల్. ఎక్కడైతే రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ కండిషన్ వల్ల ఏమవుతుంది అంటే మోర్ అబ్జార్ప్షన్ కూడా జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మోర్ లాస్ ఆఫ్ వాటర్ కూడా జరుగుతుంది. స్టొమాటా నుంచి ట్రాన్స్పిరేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది పిల్లలు చెప్పండి? వెడర్స్ ద ట్రాన్స్పిరేషన్ అక్కర్స్, ట్రాన్స్పిరేషన్ సైట్ ఏంటి అసలు? వాట్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్? స్టొమేటా కదా, స్టొమేటాలోనే కదా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఇలా సేమ్ వేలోనే ఎక్కడైతే రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మచ్ రెయిన్ఫాల్ కూడా మనం ఏంటి అబ్జర్వ్ చేయగలము, రైట్? వాట్ ఈజ్ మీన్ట్ బై హైపోటెన్షన్? హైపోటెన్షన్ అంటే ఏంటి అండ్ దాని సిమ్టమ్స్ అండ్ ప్రికాషనరీ మెజర్స్ చెప్పండి అని క్వశ్చన్ అడిగారు. గైస్, డూ యూ నో వాట్ ఈజ్ అ హైపోటెన్షన్? అసలు హైపోటెన్షన్ అంటే ఏంటో మీకు తెలుసా? డూ యూ ఆల్ నో వాట్ ఈజ్ హైపోటెన్షన్? కెన్ సంబడీ టెల్ మీ వాట్ ఈజ్ మీన్ట్ బై హైపోటెన్షన్? హైపోటెన్షన్ అంటే చూడండి, బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది 120/80 ఉన్నప్పుడు, సో నా ఎక్సీడ్ అయినప్పుడు, 120/80 కన్నా ఎక్కువ అయినప్పుడు దాన్ని మనము ఆ కండిషన్ని హైపర్ టెన్షన్ అని అంటాము. సో ఈ కండిషన్లో ఏమవుతుంది, బ్లాకేజ్ ఆఫ్ ఆర్టరీస్, ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ అయిపోతాయి. ఎందుకు? దానికి రీజన్ ఒబేసిటీ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ ఇంటేక్ అవ్వచ్చు, ఇంకా హై ఇంటేక్ ఆఫ్ ఫుడ్, ఎక్కువ ఫుడ్ దేంట్లో అయితే పొటాషియం ఉంటుందో అలాంటి ఫుడ్ ఎక్కువ తినడం అయి ఉండొచ్చు, స్ట్రెస్, ఇంకా ఏజనింగ్ అంటే లైక్ ముసలితనం, ముసలి వాళ్ళు అవ్వడం, ఏజ్ పెరగడం, వయసు పెరగడం వల్ల ఇవన్నీ హైపోటెన్షన్కి కాజెస్ అవ్వచ్చు, రైట్? ఇంకా హైపోటెన్షన్లో ఏం జరుగుతుంది అంటే ఫ్యాటిక్ గైస్, లైక్ కొంచెం వామిటింగ్ వచ్చినట్టుగా ఉండడం, ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్, డిజీనెస్, నాషియా, కళ్ళు విజన్ సరిగ్గా కనపడకపోవడం, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అనేది ఉండడం, అండ్ బ్లడ్ ఏదైతే ఉందో, బ్లడ్ ఇన్ ద యూరిన్, యూరిన్లో బ్లడ్ రావడం, ఇలాంటివన్నీ ఏంటి హైపర్ టెన్షన్ సిమ్టమ్స్. లెస్ సాల్ట్ తీసుకోవడం, ఇంకా స్మోకింగ్ని, డ్రింకింగ్ని అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ ఇంటేక్ని అవాయిడ్ చేయాలి, ఇంకా రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, కండిషన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కంట్రోల్లోకి వస్తాయి. నౌ మూవింగ్ టు ద 11th వన్, డిఫైన్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్. సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి, డయాస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి? స్ట్రాంగెస్ట్ ప్రెషర్ ఇన్ ద ఆర్టరీస్ ఎప్పుడు, డ్యూరింగ్ ద టైం ఎప్పుడైతే బ్లడ్ బయటికి వెళ్తుందో, వెంట్రికల్స్లో నుంచి ఎప్పుడైతే బ్లడ్ బయటికి వెళ్తుందో, ఓకే, ఆర్టరీస్లో ఆ టైంలో ఉన్న ప్రెషర్ని మనము సిస్టోలిక్ ప్రెషర్ కింద తీసుకుంటాము. ఇక్కడ ఏమవుతుంది, ఆర్టరీస్లో, సో బ్లడ్ ఎప్పుడైతే వెంట్రికల్స్ నుంచి బయటికి వచ్చి ఆర్టరీస్లోకి ఎంటర్ అవుతుందో ఆ ప్రెషర్ని మనం ఏమంటాము, సిస్టోలిక్ ప్రెషర్గా అంటాము. వాట్ డూ వీ కాల్ ఇట్? వీ కాల్ ఇట్ యాజ్ అ సిస్టోలిక్ ప్రెషర్. సో తర్వాత వీక్ ప్రెషర్ ఇన్ ద ఆర్టరీస్ ఎప్పుడైతే వెంట్రికల్స్ మళ్ళీ బ్లడ్తో ఫిల్ అవుతూ ఉంటాయి కదా, బ్లడ్లో నుంచి బ్లడ్ ఒకసారి బయటికి వచ్చేసింది,
ఫోర్స్డ్ అవుట్, వెంట్రికల్స్ నుంచి బయటికి వచ్చేసింది. సో అప్పుడు మనం, అప్పుడు ప్రెషర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఆ ప్రెషర్ని మెజర్ చేస్తాము. వెంట్రికల్స్ ఎప్పుడైతే మళ్ళీ బ్లడ్తో ఫిల్ అవుతుంటాయో ఆ టైంలో ఆర్టరీస్లో ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది, దాన్ని మనము డయస్టోలిక్ ప్రెషర్ అని అంటాము, రైట్? డిఫైన్ కొయాగ్యులేషన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్. కొయాగ్యులేషన్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనం చెప్పొచ్చు. చూడండి, అసలు కొయాగ్యులేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ కొయాగ్యులేషన్? టెల్ మీ గైస్, వాట్ ఈస్ కొయాగ్యులేషన్? డిఫైన్ బ్లడ్ కొయాగ్యులేషన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్. డిఫైన్ బ్లడ్ కొయాగ్యులేషన్, ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాసెస్. సో ఎప్పుడైతే మనం వెన్ యూ కట్ యువర్ సెల్ఫ్, ఎప్పుడైతే మనం మనల్ని కట్ చేస్తామో, బ్లడ్ ఏదైతే ఉంటుందో ఫ్లోస్ అవుట్ ఆఫ్ ది వుండ్. మనల్ని మనం కట్ చేసుకోవడం లేకపోతే ఏదైనా కట్ అవ్వడం, దానికయ్యి మనకు బ్లడ్ ఏమవుతుంది, ఆ వుండ్లో నుంచి బ్లడ్ బయటికి వస్తుంది ఆఫ్ ది వుండ్. జస్ట్ ఎంతసేపు, జస్ట్ షార్ట్ టైం వరకే బ్లడ్లో నుంచి ఏమవుతుంది, సారీ వుండ్లో నుంచి బ్లడ్ బయటికి వస్తుంది. తర్వాత ఆ కట్ ఏదైతే ఉందో, ఆ కట్ ఒక రెడ్డిష్, ఒక ఎల్లోయిష్ రెడ్డిష్ సాలిడ్ మెటీరియల్స్తో ఏమవుతుంది, అక్కడ ఫిల్ అయిపోతుంది, అక్కడ సీజ్ చేసేస్తుంది. దాన్ని మనము, ఆ సాలిడ్ మెటీరియల్ని మనం ఏమంటాము, వీ కాల్ ఇట్ యాజ్ బ్లడ్ క్లాట్. దాన్ని మనము బ్లడ్ క్లాట్గా అంటున్నాము. సో ఎప్పుడైతే బ్లడ్ బయటికి ఫ్లో అవుట్ అవుతుందో, ఆ ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ప్లేట్లెట్స్ రిలీజ్ అన్ ఎంజైమ్ కాల్డ్ థ్రోంబోకైనేజ్. థ్రోంబోకైనేజ్ అని ఒక టైప్ ఆఫ్ ఎంజైమ్ని బ్లడ్ ఏం చేస్తాయి, ప్లేట్లెట్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. ఈ థ్రోంబోకైనేజ్ ఏం చేస్తాయి, ది యాక్ట్ ఆన్ అనదర్ సబ్స్టాన్స్. దాన్ని ఏం చేస్తాయి, వేరే సబ్స్టెన్స్ మీద యాక్ట్ చేసి ప్రోథ్రాంబిన్ మీద ఏం చేస్తుంది, థ్రాంబోకైనేజ్ ఏం చేస్తుంది, ఇట్ యాక్ట్ ఆన్ ప్రోథ్రాంబిన్ మీద యాక్ట్ అయ్యి దాన్ని ఏం చేస్తుంది, థ్రాంబిన్లోకి కన్వర్ట్ చేస్తుంది, దాన్ని థ్రాంబిన్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు థ్రాంబిన్ ఏం చేస్తుంది, థ్రాంబిన్ మళ్ళీ యాక్ట్స్ ఆన్ ఫైబ్రినోజెన్, ఫైబ్రినోజెన్ మీద మళ్ళీ థ్రాంబిన్ యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఫైబ్రినోజెన్ ఏదైతే ఉంటుందో డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటుంది. ఇది థ్రాంబిన్ యాక్ట్ అవ్వడం వల్ల దాన్ని ఇన్సాల్యుబుల్ ఫిబ్రిన్లోకి కన్వర్ట్ చేసేస్తుంది. ఎలా కన్వర్ట్ చేసేస్తుంది, ఇన్సాల్యుబుల్ ఫిబ్రిన్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్లడ్ సెల్స్ ఎంటాంగిల్ ఇన్ ద ఫైబ్రిన్ ఫైబర్స్. ఏమవుతుంది, ఈ బ్లడ్ సెల్స్ ఫైబ్రిన్ ఫైబర్స్లోకి ఏమవుతాయి, ఇంటాంగిల్డ్ అయిపోయి ఒక క్లాట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఏమవుతుంది, ఒక క్లాట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ద ఫైబ్రిన్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ అటాచ్డ్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ది వుండ్. వుండ్ ఎడ్జెస్కి ఏమైపోతాయి, ఇప్పుడు ఇది ఒక వుండ్ గైస్, ఇక్కడ ఒక వుండ్ అనేది కట్ అయింది. సో ఇవన్నీ ఏంటి, ఒక నెట్ లాగా ఫామ్ అయిపోయి ఇక్కడ వుండ్ని ఇలా సీజ్ చేసేస్తాయి. సీజ్ చేసేసి ఏవైతే మనకు రెడ్ బ్లడ్ సెల్స్ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయో, వాటిని ఈ నెట్లో ఏం చేస్తాయి, ట్రాప్ చేసేస్తాయి. ఎలాగైతే ఫిష్ కోసం నెట్ మనం వల విసిరినప్పుడు ఫిషెస్ అన్నీ దాంట్లో ట్రాప్ అయిపోతాయో, సేమ్ అలాగే వీటిలో ఏమైపోతాయి, అన్నీ ట్రాప్ అయిపోతాయి, బ్లడ్ సెల్స్ అన్నీ ట్రాప్ అయిపోయి. సో అక్కడ సీజ్ అనేది, అక్కడ మొత్తం అవన్నీ ఏమైపోతాయి, సీజ్ అయిపోతాయి అక్కడికి. ఈ ఎల్లోయిష్ కలర్డ్ ఫ్లూయిడ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ క్లాట్ మనం దీన్ని సీరంగా అంటాము, వీ కాల్ దిస్ యాజ్ సీరం. ఇవన్నీ కలిపి ఇంకా ఏం చేస్తాయి, వుండ్ని ఇలా దగ్గరికి నెట్ ఈ ఎడ్జెస్లోకి ఏమవుతుంది, ఈ నెట్ యాడ్ అయిపోయి ఆ వుండ్ని ఇలా దగ్గరికి చేస్తాయి. దగ్గరికి చేయడం వల్ల ఏమవుతుంది, ఆర్బీసీస్ని ట్రాప్ చేస్తాయి, యాజ్ వెల్ యాజ్ వుండ్ని దగ్గరికి ఇలా చేసేస్తాయి, రైట్? వాట్ మెటీరియల్స్ డూ యూ రిక్వైర్ టు అబ్జర్వ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్? ఇక్కడ మనకు లైక్ వీ హ్యావ్ డిడ్ అ యాక్టివిటీ కదా, మనం ఒక యాక్టివిటీ చేసాం కదా, వీ హ్యావ్ డిడ్ అ యాక్టివిటీ, రైట్? We have did a activity. మనము చేసాం కదా గోట్ హార్ట్ని కట్ చేయడం అండ్ ఆల్ దాట్. చూడండి, ఇక్కడ ఒక ఫ్రెష్లీ కలెక్టెడ్ స్పెసిమెన్ ఏదైతే ఉంటుందో, మనకేం కావాలి, ఒక ఫ్రెష్లీ కలెక్టెడ్ స్పెసిమెన్ ఆఫ్ హార్ట్ ఆఫ్ షీప్ ఆర్ గోట్, వాటి నుంచి వచ్చే ఒక ఫ్రెష్లీ కలెక్టెడ్ స్పెసిమెన్ కావాలి. ఎక్కడి నుంచి, అది మనకు బచ్చర్ నుంచి మనం తెచ్చుకుంటాము,
ఓకే. సోడా స్ట్రాస్ కావాలి, షార్ప్ అండ్ లాంగ్ బ్లేడ్ ఆర్ స్కేల్ పిల్ కావాలి, ఒక ట్రే, అ జగ్ ఆఫ్ వాటర్, డిసెక్షన్ సిజర్స్ అనేవి కావాలి, ఫోర్సెప్స్ కూడా కావాలి. లైక్ ఇవన్నీ వీ నీడ్ టు అబ్జర్వ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మూవింగ్ టు ద గైస్, దీస్ ఆర్ ఆల్ ద 1 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ద 1 మార్క్ క్వశ్చన్స్. చూడండి, 14th, ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్స్ ఆర్ సీన్. సో ఇక్కడ ఏ ఆర్గానిజమ్స్లో మనకు క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్స్ అనేవి కనిపిస్తాయి? చూడండి, ఓపెన్ టైప్ అండ్ క్లోజ్ టైప్ రెండు అడిగాడు. ఓపెన్ టైప్కి ఎగ్జాంపుల్స్ ఏంటి గాయస్? ఇన్సెక్ట్స్, మోలస్క్స్, వీటన్నిటిలో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనకు కనిపిస్తుంది. వేరాస్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్కడ కనిపిస్తుంది మనకు? రెప్టైల్స్లో, బర్డ్స్లో, ఫిష్, మమ్మల్స్, వీటన్నిటిలో ఏంటి మనకు క్లోజ్డ్ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ కాల్డ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ ఫంక్షన్? పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని మనం దేన్ని అంటాము అండ్ దాని ఫంక్షన్ ఏంటి అని చూస్తే, చండి గైస్, పెరికార్డియల్ ఫ్లూయిడ్, హార్ట్ ఏదైతే ఉంటుందో 2 లేయర్స్ ఆఫ్ మెంబ్రెన్స్తో కవర్ అయి ఉంటుంది కదా. 2 కైండ్ ఆఫ్ మెంబ్రెన్స్తో హార్ట్ కవర్ అయి ఉంటుంది. సేమ్ అలాగే లంగ్స్ కూడా కవర్ అయి ఉంటాయి, సేమ్ అలాగే కిడ్నీస్ కూడా కవర్ అయి ఉంటాయి. అన్నీ మన మెయిన్ వైటల్ ఆర్గన్స్ ఏవైతే, మన బ్రెయిన్ కూడా అలానే కవర్ అయి ఉంటుంది. మెయిన్ వైటల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గన్స్ అన్నీ మనకు ఎలా, దే ఆర్ కవర్డ్ ఆఫ్ మెంబ్రెన్స్తో కవర్ అయి ఉంటాయి. ఈ మెంబ్రెన్స్ని మనం ఏమంటున్నాము ఇక్కడ హార్ట్లో అయితే, దట్ ఈస్ పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ అని అంటున్నాము. వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ పెరికార్డియల్ మెంబ్రెయిన్ అని అంటున్నాము. సో రెండు మెంబ్రెయిన్స్ ఉన్నాయి, కవర్ అయి ఉన్నాయి. సో మధ్యలో ఏంటి, ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఉంది, ఫిల్ అయి ఉంది. ఈ ఫ్లూయిడ్నే మనము పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని అంటున్నాము. ఈ ఫ్లూయిడ్ ఎందుకు ఉండాలి అంటే, హార్ట్ని షాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ఫ్లూయిడ్. ఎలా అంటే, ఇమాజిన్, అస్యూమ్ ఏదైనా యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్లో ఏమవుతుంది, యాక్సిడెంట్ అయినప్పుడు మన హార్ట్ ఉందనుకోండి, సో మన హార్ట్కి ఒక కైండ్ ఆఫ్ షాక్ తగిలిందనుకోండి, ఇక్కడ బాడీ అనేది కింద పడింది, బాడీ ఇలా కింద పడి లైక్ గ్రౌండ్కి, ఫ్లోర్కి ఇలా తగిలింది. తగలగానే ఆ షాక్ ఏదైతే ఉంటుందో ఆ షాక్ మన హార్ట్కి తగులుతుంది. అది హార్ట్ లోపలికి వెళ్ళకుండా ఉండాలి అంటే, ఆ తగిలిన షాక్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. రైట్, ఏం చేస్తుంది ఈ ఫ్లూయిడ్? దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. వాట్ ఫెనామినా ఇన్ ప్లాంట్స్ డస్ రిప్రజెంటెడ్ బై ద పిక్చర్? ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు గాయస్. ఈ పిక్చర్ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాసెస్ని చెప్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాసెస్ని చెప్తుంది? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ ట్రాన్స్పిరేషన్. ఇదేంటి, రీలొకేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ కదా, రీలొకేషన్ ఆఫ్ ఫుడ్, రీలొకేషన్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ ట్రాన్స్పిరేషన్ ఇది మనకు చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపన్స్ ఇఫ్ బ్లడ్ ప్లేట్లెట్స్, మనకు బాడీలో బ్లడ్ ప్లేట్లెట్స్ అబ్సెంట్ అవుతే, బ్లడ్ ప్లేట్లెట్స్ అబ్సెంట్ అవుతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. వాట్ హ్యాపన్స్ గైస్ ఇఫ్ మన బ్లడ్ ప్లేట్లెట్స్ అబ్సెంట్ అవుతే ఏం జరుగుతుంది చెప్పండి, వాట్ విల్ హ్యాపన్? బ్లడ్ ప్లేట్లెట్స్ అబ్సెంట్ అవుతే చూడండి, బ్లడ్ కోయాగ్యులేషన్ ఏదైతే ఉంటుందో అది జరగదు. బ్లడ్ కోయాగ్యులేషన్ జరగదు. ఎప్పుడైనా మనకు కట్ ఏదైనా జరిగితే బ్లడ్ కోయాగ్యులేషన్ అనేది జరగదు. ఇఫ్ బ్లడ్ ప్లేట్లెట్స్ అబ్సెంట్ అవుతే ఏం జరుగుతుంది? కొంచెం స్లైట్గా వౌండ్ అయినా కూడా బ్లీడ్ అయ్యి బ్లడ్ లాస్ అనేది చాలా జరుగుతుంది. మూవింగ్ టు ద 18th క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇన్ విచ్ వెజల్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ వాల్వ్స్ ఆర్ ప్రెసెంట్? సర్క్యులేటరీ సిస్టంలోని ఏ వెజల్లో వాల్వ్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి అంటే, వీన్స్ అండ్ లింఫ్లో వెజల్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టంలో వాల్వ్స్, వీన్స్ అండ్ లింఫ్ వెజల్స్లో వాల్వ్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. వేరాస్ ఆర్టరీస్లో వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో యాబ్సెంట్గా ఉన్నాయి. రైట్, సో దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్. మనకు ఈ ట్రాన్స్పిరేషన్ చాప్టర్ నుంచి దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇఫ్ యూ స్టడీ దీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది గైస్ మన ఎగ్జామ్స్కి. సో చూడండి గైస్, మనం
మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసేసుకుందాం. కూకట్ పల్లిలో, ఏఎస్ రామ్ నగర్లో అండ్ దిల్సుఖ్ నగర్లో మన విఎల్సి వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ద్వారకా నగర్లోని, వైజాగ్లోని ద్వారకా నగర్లో, విజయవాడలోని బెంజ్ సర్కిల్లో మనకు ఉన్నాయి గాయస్. సో దాట్స్ ఇట్ పిల్లలు, విత్ దిస్ వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ హోల్ ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మనం కవర్ చేసేసుకున్నాం పిల్లలు. సో బిఫోర్ ఎండింగ్ ది సెషన్, స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ మెంటర్స్ మీ షెడ్యూల్ ని ప్లాన్ చేయడమే కాకుండా మీరు అది ఫాలో అయ్యేలాగా చేస్తారు. మీ క్లాస్ పర్ఫార్మెన్స్, టెస్ట్ పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేస్తూ అవసరమైతే మీకు 1-to-1 క్లాసెస్ ని అరేంజ్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా వేదాంత క్లాస్ రూమ్స్ లో స్టూడెంట్స్ కి స్మార్ట్ క్లిక్కర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లిక్కర్స్ ని మీరు క్లాస్ రూమ్ లో యూజ్ చేసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. దాని వల్ల మీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మాకు తెలుస్తుంది. మా డౌట్ సాల్వింగ్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ వన్. మాస్టర్ టీచర్స్ క్లాస్ రూమ్ లోనే డౌట్స్ క్లారిఫై చేస్తారు. డెడికేటెడ్ డౌట్ సెంటర్స్ సెంటర్ దగ్గరే ఉంటాయి. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత డౌట్స్ వస్తే గెట్ లైవ్ వీడియో కనెక్టివిటీ విత్ ఎక్స్పర్ట్స్. పర్సనల్ అటెన్షన్ అంటే వేదాంతు. సో ఇంకెందుకు ఆలస్యం? రిజిస్టర్ నౌ బికాస్ సీట్స్ ఆర్ లిమిటెడ్.